నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి నా లేటెస్ట్ అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా మీరు చూసేయొచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా మనము ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ద్వాదశి పారాయణ మహత్యం గురించి విష్ణు చక్రం అదృష్టమైన తరువాత అంబరీషుడు పాపరహితుడైన దుర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు సాష్టాంగ నమస్కారం చేసి తదుపరి మునివర్య పాప కోపంలో పడుతున్న గృహస్థుడినైనా నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరింపు మీరు తిరిగి నా గృహానికి రావటం వలన నేను రక్షించబడను రక్షించబడ్డాను నన్ను మీరు రక్షించటానికే నన్ను రక్షించటానికే మళ్ళీ మా గృహాన్ని వేంచిదిరి మరల దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుణ్ణి దుర్వాస మునీంద్రుడు ఆలింగనం చేసుకొని ఆనందంతో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలు రక్షించావు గనుక నీకు నాకు తండ్రివి నీవు నాకు తండ్రివి నేను నీకు నేను సంస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నమస్కరించకూడదు నీకు శ్రమ పెట్టినందున తగిన ఫలం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తిగల నీవు తీర్చావు కదా నీతో నిశ్చయముగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు ధర్మాగ్నుడైన దుర్వాసుడు దయాళుడై ధర్మములును తెలిసినవాడు భక్తుడైన అంబరీషుణ్ణి పరీక్షించాలనే ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతను పొగిడి దుర్వాస మునింద్ర వెళ్ళిపోతాడనమాట కార్తీకమున అరిబోధని ఆగు ద్వాదశ సకల యజ్ఞాల ఫలితం ఇస్తుంది సకల దానాల ఫలం ఇస్తుంది పుణ్య పుణ్యతీర్థాలన్నింటా స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుందనమాట కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణ చేసినట్లయితే అతని సకల పాపాలు కూడా అరుస్తాయని మనకు పురాణాలు చెప్పడం జరిగిందనమాట కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణువల్లబయ్యే ద్వాదశి కొంచెం ఉన్న ఉత్తమ లోకాలు పొందగూరే విష్ణు భక్తుల ద్వాదశిని విడవకుండా పారాయణం చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారాయణ మహాఫలం ఇస్తుంది ఈ ఉపఖ్యాన శ్రద్ధ భక్తులతో వినిన వారు సకల పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు పుత్ర పౌత్రాదులకు సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారని అత్రి మహర్షి అగస్తునికి వివరించారు